నమస్కారం, ట్రెడిషనల్ ఫుడ్ కి స్వాగతం. సాంప్రదాయమైన వంటకాల్లో ఇవాళ కంద ఫ్రై చేసి చూపించబోతున్నాను. వాటికి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. కంద ఫ్రైకి కావాల్సిన పదార్థాలు కంద, పల్లీలు, కొత్తిమీర, పోపు దినుసులు, ఉప్పు, పసుపు, కారం, కరివేపాకు, ఎండుమిర్చి, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, గరం మసాలా, నూనె. తయారు చేసుకునే విధానం, ముందుగా స్టవ్ వెలిగించుకుందాం. కంద వేయించుకోవడానికి సరిపడా నూనె వేసుకుందాం. నూనె వేడెక్కుతూ ఉంటుంది, ఈలోపు కంద కట్ చేసుకుందాం. కందకి ఇలా మొత్తం తొక్కు తీసేయాలి. తొక్కు తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. కందగడ్డ కట్ చేసుకోవడం అయిపోయింది. ఇప్పుడు వీటిని ఒక బౌల్లోకి తీసేసుకుందాం. నూనె వేడెక్కింది, వీటిని వేయించుకుందాం. కంద వేగుతూ ఉంటుంది, ఈలోపు ఉల్లిపాయ, పచ్చిమిర్చి కట్ చేసుకుందాం. ముందుగా ఉల్లిపాయ ముక్కలు కట్ చేసుకుందాం. ఉల్లిపాయలు కట్ చేయడం అయిపోయింది, వీటిని ఒక బౌల్లోకి తీసేసుకుందాం. ఇప్పుడు పచ్చిమిర్చి కట్ చేసుకుందాం. పచ్చిమిర్చి కట్ చేసుకోవడం అయిపోయింది, దీన్ని ఒక బౌల్లోకి తీసేసుకుందాం. ఇప్పుడు కంద వేగిందేమో చూద్దాం. కంద వేగింది, దీన్ని ఒక బౌల్లోకి తీసేసుకుందాం. కందని రోట్లో వేసుకొని దంచుకుందాం. కందని పొడిలా చేసుకోవాలి. కందని ఇలా పొడి చేసుకోవాలి. దీన్ని ఒక బౌల్లోకి తీసేసుకుందాం. ఇప్పుడు పోపు వేసేసుకుందాం. ముందుగా స్టవ్ వెలిగించుకుందాం. కొద్దిగా నూనె వేసుకుందాం. నూనె వేడెక్కింది, ఇప్పుడు పోపు దినుసులు వేసుకుందాం. ఇప్పుడు కొద్దిగా పల్లీలు వేసుకుందాం. ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు వేసేసుకుందాం. అలాగే పచ్చిమిర్చి వేసుకుందాం. ఎండుమిర్చి కూడా వేసేసుకుందాం. ఇప్పుడు కొద్దిగా కరివేపాకు వేసుకుందాం. వీటిని ఒకసారి కలుపుకుందాం. ఉల్లిపాయల్ని కాసేపు వేగనిద్దాం. ముందుగా వేయించి పొడి చేసుకున్న కందని ఇందులో వేసేసుకుందాం. దీన్ని ఒకసారి బాగా కలుపుకుందాం. ఇందులో కొద్దిగా పసుపు వేసుకుందాం. ఇప్పుడు కొంచెం కారం. కొద్దిగా ఉప్పు. అలాగే కొంచెం గరం మసాలా. దీన్ని బాగా కలుపుకుందాం. ఇప్పుడు కొద్దిగా కొత్తిమీర వేసుకుందాం. ఒకసారి కలుపుకుందాం.
కంద ఫ్రై రెడీ అయింది. ఎలా ఉందో టేస్ట్ చేసి చెప్తాను. కంద ఫ్రై చాలా అంటే చాలా బాగుందండి. మీరు కూడా ట్రై చేయండి, తప్పకుండా నచ్చుతుంది. నమస్కారం.